ప్రమాదం అవుతుందని ఒకటి కులాలు మా సిద్ధాంతాలు జనసేన సిద్ధాంతాలు ఏంటి, కులాలను కలిపే రాజకీయం, కులాలను కలుపుకొని వెళ్ళాలి, వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళని ఒకరి మీద ఒకరికి రెచ్చగొడితే అట్లా, అదొకటి. సెకండ్ ఇస్ దట్ మతాల ప్రస్తావన లేని రాజకీయం. మతం అనేది ఎవరికైనా ఒక వ్యక్తిగతమైన విషయం, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు, ఎందుకు చేస్తారు, ఏ పరిస్థితులలో మీరు ఒక పర్టిక్యులర్ దేవుణ్ణి ఎన్నుకుంటారో ఆర్ ఆ దారిలో నడుస్తారో అది చాలా వ్యక్తిగతం, అది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం రాకూడదు. ఎవరు మిమ్మల్ని నిలదీసి అడగొద్దు, మీరు ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు, ఆ దేవుని ఎందుకు నమ్మట్లేదు, అది చాలా డెలికేట్ విషయం. ఆ విషయాన్ని తట్టితే ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, అది మనం కంట్రోల్ చేయలేకుండా అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ మనం ఆపలేము, అది వచ్చేసిన తర్వాత. సో అట్లా మతాల గురించి మాట్లాడటం. దాని తర్వాత లేటెస్ట్గా ఏంటంటే వైలెన్స్, ఏదో ఒక పర్సన్ స్టేజ్ మీదకి వచ్చేసి నేను వీళ్ళని చంపేస్తాను, నువ్వు అంటే చాలు వీళ్ళని నరికేస్తాను. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు మైత్రి శరణ్ గుప్తది ఒక చిన్న మనుషత అని ఒక పోయం రాశాడు. ఆ పోయం గుర్తు తెచ్చుకున్నాను నేను, ఎందుకంటే నేను కళ్యాణ్ గారితో షేర్ చేసుకున్నాను 2008-09 ఆ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు. అదేంటంటే అనిత్య దేహికెలియే అనాది జీవ్ క్యాడరే వహి మనుష్యు హే జో మనుష్యకెలియే మరే. అంటే అనిత్యమైన దేహాల్లో ఉండేది అనాది జీవుడు, అంతులేని ఆది లేని జీవుడు అనిత్యమైన దేహంలో ఉంటాడు. ఈ అనిత్యమైన దేహాన్ని చూసి ఆ అనాది జీవుడు భయపడతాడా, భయపడాలా? మనిషి, ఒక మనిషి కొరకు మరణించేవాడే మంచి మనిషి, ఇంకొకరు ప్రాణాలు తీసేవాడు మనిషి కాదు. సో ఇది మనం సిద్ధాంతాలుగా ఇట్లాంటి ఆలోచన పరంగా మనం వచ్చినప్పుడు స్టేజ్ మీద నిలబడి నేను వీళ్ళని నరికేస్తాను వాళ్ళని నరికేస్తాను అంటే ఏదో ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు, ఏదో యంగ్ మ్యాన్ చెప్పాడు అని అనుకున్నారు, కానీ దాన్ని ఖండించలేదు, దాన్ని కండెమ్ చేయలేదు. దాన్ని కండెమ్ చేయకుంటే దాని సిగ్నల్ ఏమి వెళ్తుంది, అట్లా అనొచ్చా? చేయలేదు, సరే ఎవరు చేయరు అట్లాంటివి, చేస్తే దానికి లీగల్గా రిపర్కషన్స్ ఉంటాయి, కానీ పబ్లిక్లో అట్లాంటి డిస్కోర్స్ చేయడము, ఇట్ ఈస్ పర్వర్టింగ్ ద పొలిటికల్ డిస్కోర్స్. పొలిటికల్ డిస్కోర్స్ని పాయిజనస్ చేసేస్తుంది. ఈయన చూసుకొని ఇంకెవరో ఏదో చేస్తానంట. సో యాజ్ అ లీడర్, ఎస్, పవన్ కళ్యాణ్ ఆ మాటలు అనలేదు, ఆయన అనరు కూడా, నాకు ఆయన సున్నితమైన మనిషి కూడా నాకు తెలుసు. కానీ నీ అండ చూసుకొని నీ స్టేజ్ మీద నీ పార్టీ పేరు మీద ఒక పర్సన్ అట్లా మాట్లాడుతుంటే దాన్ని మనం సైలెంట్గా ఉండకూడదు. సైలెన్స్ ఇస్ సమర్థన, అక్కడ మన నిశ్శబ్దం దానికి సంబంధించినట్టే. అందుకొరకు నేను అనుకున్నాను ఇంకా నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. ఇది కూడా బయటికి చెప్పాలనుకోలేదు, ప్రైవేట్గానే చెప్పాను, అది నేను రాసి ఇచ్చాను. ఆ లెటర్ నేను మీకు ఇస్తాను, నేను ఆయనకి ఏదైతే రాశానో అది ఇవ్వాలని అనుకోలేదు, ప్రైవేట్గానే ఉండాలనుకున్నాను, కానీ ఇస్తాను ఇప్పుడు. సో దీంతో ఐ ఫినిష్ మై స్టేట్మెంట్. మీరేమైనా అడగాలంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.